నమస్కారం సజిత. హరే కృష్ణ. ఈరోజు మనము ఒక ముఖ్యమైన కథని తెలుసుకోబోతున్నాము. కానీ అది వినగానే మీకు అనిపిస్తుంది, ఎన్నోసార్లు చెప్పారు కదా ఇది, మళ్ళీ కొత్తగా ఏం చెప్తారు, కొత్తగా మేమేం వినాలి అని మీకు అనిపించవచ్చు. కానీ మనం చెప్పుకోబోయే ఈ కథ ఒక శుద్ధ భక్తుడి యొక్క కథ. ఆ శుద్ధ భక్తుడు ఎవరండి? అంబరీష్ మహారాజు. అంబరీష్ మహారాజు ఒక శుద్ధ భక్తుడు అని మన ఆచార్యులు పదే పదే చెప్తూ ఉంటారు. శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో ఎక్కువగా అంబరీష్ మహారాజుని ఉదహరిస్తూ ఉంటారు. ఆచార్యులు, మన శ్రీల ప్రభుపాదుల వారు మరియు సీనియర్ డివోటీస్ వాళ్ళ క్లాసుల్లో ఎక్కువగా అంబరీష్ మహారాజుని ఉదాహరణగా తీసుకుని చెప్తూ ఉంటారు. అయితే కేవలం వీళ్ళేనా అండి? అయితే చైతన్య మహాప్రభు కూడా అంబరీష్ మహారాజ్ అంటే ఎంతో ఇష్టం. చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా ఎక్కువగా ధ్రువ మహారాజు యొక్క చరిత్ర, ప్రహ్లాద్ మహారాజు యొక్క చరిత్ర మరియు గోపికల గురించి, అంబరీష్ మహారాజు గురించి పదే పదే వినేవారంట. అయితే వాళ్ళందరూ ఎంత శుద్ధ భక్తులు కాకపోతే స్వయంగా భగవంతుడే చైతన్య మహాప్రభు రూపంలో, శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి పదే పదే ప్రతిరోజు వీళ్ళ భక్తుల యొక్క కథల్ని ఆయన శ్రవణం చేస్తూ ఉండేవారు. ఎవరో ఒకళ్ళు భక్తులు భాగవతంలో వీళ్ళ భక్తుల యొక్క శుద్ధ భక్తుల కథలు చదువుతూ ఉంటే చైతన్య మహాప్రభువు శ్రవణం చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందేవారు. అయితే ఈ భక్తుల గురించి చూస్తే ధ్రువ మహారాజు ఎంతో శుద్ధ భక్తుడు, కానీ 5 సంవత్సరాలలో ఎంతో కఠోర తపస్సు చేశాడు. మనలాంటి సాధక భక్తులు అది ఊహకు కూడా అందదు. ఎవరైనా చేయగలరా అండి ధ్రువ మహారాజు లాగా? మనకి సాధ్యం కాదు. అయితే ఇంకొకళ్ళు ఎవరు? ప్రహ్లాద్ మహారాజు. ప్రహ్లాద్ మహారాజు కూడా ఎంతో గొప్ప భక్తుడు. 5 సంవత్సరాల బాలుడు ప్రహ్లాదుడైనా ధ్రువుడైనా ఎన్నో కఠోరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామాన్ని విడిచిపెట్టలేదు, భగవంతుడి యొక్క నామాన్ని మరచిపోలేదు వాళ్ళు. వాళ్ళంత శుద్ధ భక్తులం మనం కాగలమా అండి? మనకు సాధ్యం కాదు. అయితే ఇంకొకళ్ళ యొక్క కథల్ని శ్రవణం చేసేవాళ్ళు, వాళ్ళెవరు అంటే గోపికలు. గోపికలు అంటే, గోపికల యొక్క కథలంటే ఆ చైతన్య మహాప్రభుకి ఎంతో ప్రియమంట. ఎందుకండి అంత ప్రియం? గోపికల యొక్క భక్తి ఎటువంటిది అంటే అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే ఏమిటి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణ భక్తిని కానీ కృష్ణ నామాన్ని కానీ కృష్ణ సేవను కానీ విడిచిపెట్టనివంటి భక్తిని అహైతుకి అంటారు. ఇంకొకటి అప్రతిహత అంటే వాళ్ళు చేసిన కృష్ణ సేవకి, కృష్ణ నామానికి ఏది కూడా ప్రతిఫలం ఆశించరు. అటువంటి భక్తిని అప్రతిహత అంటారు. ఏ ఫలితము, అసలు ఏ ఎక్స్పెక్టేషను అనేది ఉండదు. ఏ ఎక్స్పెక్టేషన్ ఉండకుంటే దాన్ని అప్రతిహత అంటాం. అహైతుకి అంటే ఎటువంటి స్థితిలో కూడా మనం భక్తిని కొనసాగిస్తే దాన్ని అహైతుకి అంటాం. అటువంటి వారు గోపికలు. నిరంతరం కృష్ణ నామస్మరణ తప్ప ఇంకొకటి లేదు. అర్ధరాత్రి శ్రీకృష్ణ భగవానుడు వేణు ఊదితే కూడా వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ తమ పనులన్నిటినీ వదిలేసి కృష్ణుడి కోసం అర్ధరాత్రి అడవిలోకి పరిగెత్తారు. అటువంటి శుద్ధ భక్తుల గురించి ఎప్పుడు చైతన్య మహాప్రభు శ్రవణం చేశారు. అది మనకు సాధ్యమా అండి? మనం అలా చేయగలమా? అయితే ఇంకొక శుద్ధ భక్తుడు ఉన్నాడు, ఆయన అంబరీష్ మహారాజు. మరి అంబరీష్ మహారాజు యొక్క గొప్పతనం ఏమిటి? ఎందుకు ఎప్పుడు ఆచార్యులు కానీ శుద్ధ భక్తులు కానీ ఆయనని, ఆయన భక్తిని ప్రశంసిస్తూ ఉంటారంటే, మనం అంబరీష్ మహారాజు యొక్క జీవితం ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే, అంబరీష్ మహారాజు ఎవరండి? ఆయన ఒక గృహస్థుడు. ధ్రువుల్లాగా ప్రహ్లాదుల్లాగా చిన్న వయసులో ఉన్న వాడు కాదు, ఆయన గృహస్థుడు. ఆయనకి ఎటువంటి బాధ్యతలు ఉన్నాయంటే ప్రపంచం మొత్తానికి ఆయన రాజు, మొత్తం భూమండలానికి రాజు. భూమండలం మొత్తానికి రాజు అయ్యుండి ఆయన నిరంతరం కృష్ణ సేవ చేస్తూ ఉండేవాడు అనమాట. ఆ విధంగా ఒకసారి ఆయన ఏకాదశి వ్రతాన్ని పాటించారు. అది ఎన్ని రోజులు అంటే మనలాగా ఒక రోజు కాదు, 1 సంవత్సర కాలం పూర్తిగా ఏకాదశి వ్రతాన్ని పాటించారు. అది తరువాత ఏకాదశి వ్రతాన్ని ఆయన నెక్స్ట్ డే ద్వాదశి రోజు పారణ టైంలో
ఏకాదశి వ్రతాన్ని ఆయన బ్రేక్ చేయాలనుకున్నారంటే ఆ ఉపవాస దీక్షను విరమించాలనుకున్నప్పుడు అక్కడికి దూర్వాస మహాముని వచ్చి నీతో పాటు నేను కూడా దీక్షను విరమిస్తాను అని నేను స్నానం చేసి వస్తానని నది దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎంతసేపటికి తిరిగి రాలేకపోతారు, సమయం పాలన సమయం సరి అయిపోతుంది అని అక్కడ ఉన్న బ్రాహ్మణుల యొక్క సలహా మేరకు మీరు కొంత మంచి నీటిని గ్రహించండి, గ్రహిస్తే మీరు ఇన్ని రోజులు సంవత్సర కాలం మంచినీరు తీసుకోలేదు కాబట్టి మీరు ఉపవాసాన్ని విరమించినట్టు అవుతుంది, అలాగే మీరు ఏమీ తీసుకోలేదు కాబట్టి ఉపవాసం విరమించినట్టు కూడా అవుతుంది అని వాళ్ళ సలహా మేరకు కొంత మంచినీళ్లు మాత్రం స్వీకరిస్తారు, ఒక చుక్క అంతే. దానికి వెంటనే దూర్వాస మహాముని రాగానే ఆయనకు అర్థమైపోతుంది, వాళ్ళు ఎంతో తపశ్శక్తి సంపన్నులు కానీ వాళ్ళకు అర్థమైపోతుంది అంబరీషుడు మంచినీరు సేవించారు అని. ఆయనకి వెంటనే చాలా కోపం వస్తుంది, నేను ఒక అతిథిని అయ్యుండి నా కోసం నువ్వు వెయిట్ చేయకుండా నువ్వు ఎలా అంత మంచినీరు ఎలా స్వీకరించావు అని కోపంతో అంబరీష్ మహారాజుని సంహరించాలి అని ఆయన ఒక ఆయన జుట్టుని ఇట్లా కింద పడేయడం వల్ల అక్కడికక్కడ ఒక రాక్షసుడు ఉద్భవిస్తాడు. వెంటనే ఆ రాక్షసుడు అంబరీష్ మహారాజుని అందుకోసమే సృష్టించాడు కదా, వెంటనే అంబరీష్ మహారాజు వైపు వెళ్తాడు ఆయన సంహరించడానికి. ఎప్పుడైనా రాక్షసుడు రాగానే అంబరీష్ మహారాజు ఒక అంగుళం కూడా అటు ఇటు కదలకుండా అలానే ఉన్నాడు. ఆయన శుద్ధ భక్తుడు కదండి, నేను ఒకవేళ భగవంతుడి ఇచ్ఛ కనుక నన్ను వధించాలి రాక్షసుడు అని ఉంటే వధించనివ్వండి, ఒకవేళ భగవంతుడు సంహరించాలి సంరక్షించాలంటే ఆయనే సంరక్షిస్తాడు. కానీ ఆయన ఏ ప్రయత్నం కూడా చేయలేదు, ఒక అంగుళం కూడా జరగలేదు. అప్పుడు ఏం జరిగింది, స్వయంగా విష్ణు భగవానుడే ఆయనకి సుదర్శన చక్రాన్ని పంపిస్తాడనమాట ఆయన్ని రక్షించడం కోసం. అక్కడే సుదర్శన చక్రం ఉంటుందంట అసలు అంబరీష్ మహారాజ్ దగ్గరే. అయితే వెంటనే సుదర్శనుడు వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. సంహరించిన తర్వాత ఊరుకోలేదు, ఎవరైతే ఆ రాక్షసుణ్ణి పంపించారో ఆ దూర్వాసుడు మీదికే సుదర్శన చక్రం వెళ్తుందనమాట. అయితే అంబరీషుడు అలా కదలకుండా ఉన్నాడు, కానీ దూర్వాసుడు అలా ఉండలేకపోయాడు. ఆయన పరిగెత్తడం ప్రారంభించాడు ఆ సుదర్శన చక్రం నుంచి కాపాడుకోవడం కోసం, ముల్లోకాలు తిరిగాడు, ప్రతి ఒక్క దేవీ దేవతలను అందరినీ కలిశాడు, వాళ్ళందరినీ రక్షించమని అడిగారు, కానీ ఎవరు సహాయం చేయలేకపోయారు. అప్పుడు విష్ణు భగవానుడి దగ్గరికే వెళ్తే విష్ణు భగవానుడు, నా భక్తుడైన అంబరీషుణ్ణే నువ్వు శరణు వేడు అంటే, అప్పుడు వచ్చి అంబరీషుణ్ణి శరణు వేడితే అంబరీష్ మహారాజు ఒకే ఒక్క క్షణంలో ఆయన్ని మన్నిస్తాడు. ఇక్కడ ఏమిటండి, దూర్వాస మహాముని ఏమో ఒక గొప్ప తపశ్శాలి, ఒక సన్యాసి, ఎంతో వైరాగ్యం ఉంది ఆయనకి, నా అంటూ ఏమీ లేదు, అన్నిటినీ వదిలేసి కేవలం తపస్సు చేసుకుంటూ ఆయన భక్తుల ఇంటికి తిరుగుతూ ఉంటాడు అంతే. కానీ ఇక్కడ అంబరీష్ మహారాజుకి ఏమిటి, గృహస్థుడు, ఆయనకి గృహ బాధ్యతలు కాకుండా మొత్తము ప్రపంచాన్ని పరిపాలించాల్సిన ఆయన ఒక రాజుగా కూడా ఆయనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. మరి అటువంటి అంబరీష్ మహారాజు ఏమో ఆయన ప్రాణం మీదకి వస్తే ఆయన ఒక అంగుళం కూడా కదల్లేదు. మరి ఎంతో తపశ్శాలి అయిన దూర్వాస మహాముని ఆయన ప్రాణాలని రక్షించుకోవడం కోసం ఆయన ఎందుకు అలా పరిగెత్తుతున్నాడు, ఏమిటి అందులో ఉన్న భేదం ఏమిటి, ఈయన ఎందుకు ఆ విధంగా స్థిత ప్రగ్రతని కలిగి ఉన్నాడు. దూర్వాసుడికి మొదటి కోపం వచ్చింది, కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు, తరువాత ప్రాణభీతితోని పరిగెత్తాడు. మరి ఏమిటి ఈ భేదము, ఈయనలో ఇంత స్థిత ప్రజ్ఞత ఎక్కడి నుంచి వచ్చింది, దూర్వాసుడికి అది ఎందుకు లేదు అంటే, అసలు ఈ అంబరీష్ మహారాజు ఏ విధంగా అంత గొప్ప భక్తుడయ్యాడు, భక్తులకు మాత్రమే అంత స్థిత ప్రజ్ఞత ఉంటుంది, మరి ఆయన ఏం చేశాడండి అంత గొప్ప భక్తుడు. మాకు ఎంతసేపటికి మనం ఏం చర్చించుకున్నాం, అంబరీషుడు దూర్వాసుడిని క్షమించాడు, దూర్వాసుడు అంబరీషుడిని చంపడానికి ప్రయత్నం చేశాడు, స్వయంగా భగవంతుడే దూర్వాసుడు చెప్పాడు అంబరీషుడి దగ్గరికి వెళ్ళమని శరణు వేడమని. కానీ అంత శక్తి ఎలా వచ్చింది అంబరీష్ మహారాజుకి అనేది మనకి 9వ స్కందంలోని 4వ అధ్యాయంలో 18 నుంచి 20 శ్లోకాలు అంతే ఒకే శ్లోకం లాగా ఉంటుంది. 18 నుంచి 20 ఈ శ్లోకంలో అసలు అంబరీష్ మహారాజు ఏం చెయ్యడం వల్ల అంత గొప్ప భక్తుడయ్యాడు అనేది ఉంది. అది ఒక్కసారి ఆ శ్లోకాన్ని దాని తాత్పర్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సవై మన కృష్ణ పదారవిందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్
हरौ हरेर मन्दिरमार्जनादिषु श्रुतं चकाराच्युत सत्कदोतये मुकुन्दलिङ्गालय ददर्शने दृशौ तद्भुज्य गाता स्पर्शेङ्ग सङ्गमम् घ्राणं च तत्पाद सरोज सौरभे श्रीमत्तुलस्य रसनां तदर्पिते पादौ हरे क्षेत्रपदा पदानुसर्पणे शिरो हृषीकेशपदाभिवन्दने कामं च दास्येतु कामकाम्यया यदोत्तुत्तमश्लोकजनाशयारतिः. ఇందులో ఈ శ్లోకంలో మనకి అసలు తాత్పర్యం ఏమిచ్చారు అనేది మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఏం తాత్పర్యం ఇచ్చారు చదివితేనే అంబరీషుడి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఏం చేసేవాడు అంబరీష్ మహారాజు అంటే, అంబరీషుడు మనసును శ్రీకృష్ణ పాదార బింద ధ్యానమునందు, ఎప్పుడు కూడా ఆయన ధ్యానాన్ని శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలయందే నిలిపేవాడు. ఇంకొకటి ఏం చేసేవాడు, వాక్కులను ఆ దేవదేవుని గుణకీర్తములందు, ఆయన మాట ఆయన మాట్లాడితే శ్రీకృష్ణ భగవానుని యొక్క కీర్తన మాత్రమే చేసేవాడు. ఇంకొకటి కరములను అంటే చేతులను హరి మందిర మార్జనమునందు, అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క మందిరాన్ని శుభ్రం చేయడానికి ఆయన చేతుల్ని ఉపయోగించేవాడు. కర్ణములను అంటే చెవులను శ్రీకృష్ణుడు పలికిన పలుకులను, శ్రీకృష్ణుని గూర్చి పలికిన వాక్కులను, అంటే కృష్ణుడు చెప్పింది ఏమిటి మనకు భగవద్గీత, కృష్ణుడి గురించి ఏమిటి భాగవతం, అంటే భగవద్గీత భాగవతము కృష్ణ లీలల్ని ఎప్పుడూ కూడా ఆయన శ్రవణం చేస్తూ ఉండేవాడు. ఇంకొకటి ఏం చెప్పారు, ఆ భాగవతుడు నేత్రములను శ్రీకృష్ణుడి అర్చామూత్రుని, శ్రీకృష్ణుడి మందిరములను, మధురా బృందావనములని, శ్రీకృష్ణ స్థానములను దర్శించుట ఎందు నెలకొల్పెను. కన్నులు ఎందుకు ఉపయోగించేవాడు, శ్రీకృష్ణ భగవాను యొక్క అర్చా విగ్రహాన్ని దర్శించడానికి. తీర్థస్థానాలు వ్రజధామము, మధిర, అది మధుర, ద్వారక, అటువంటి తీర్థస్థానాలకు వెళ్ళి ఆ అక్కడ ఉన్న ప్రదేశాలని, అక్కడ ఉన్న భక్తులని దర్శించడం కోసం మాత్రం ఉపయోగించేవాడు. ఇంకొకటి అతడి స్పర్శను కృష్ణ భక్తులని స్పృశించుట ఎందు, కృష్ణ భక్తులని స్పృశించడానికి, వాళ్ళ ప్రణామం చేయడానికి, ఆలింగనం చేయడానికి, వాళ్ళ సేవ చేయడానికి ఉపయోగించేవాడు. ఇంకా ఘ్రాణమును అంటే వాసనను, ముక్కును ఎందుకు ఉపయోగించేవాడు, భగవత్ అర్పితమగు తులసీదళమును ఆగ్రానించుట ఎందు, భగవంతుడికి సమర్పించిన తులసిని కానీ పూలను కానీ ఆ వాసన చూడడానికి ముక్కును ఉపయోగించేవాడు. రసమును అంటే మనకు నోట్లో రసం ఊరుతుంది అంటే లాలాజలం ఊరుతుంది కదండి, అది ఎందుకు ఉపయోగించేవాడు అంటే భగవత్ ప్రసాదాన్ని ఆస్వాదించడానికి ఉపయోగించేవాడు. పాదములను హరిమందిర క్షేత్ర పర్యటమునందు, ఆయన పాదాలను ఎందుకు, కృష్ణ భగవానుడి యొక్క మందిరాల్ని, పుణ్యక్షేత్రాలని సందర్శించడానికి, ఆ మందిరానికి వెళ్ళడానికి ఆయన ఉపయోగించేవాడు. శ్రీహరిచంద మొక్కుల యందు కోరికలను ఋషికేశుని సేవ ఎందు 24 గంటలు నిలిపెను. 24 గంటలు ప్రతి కోరికను కూడా ఋషికేశుడిని సంతృప్తిపరచడానికే ఉపయోగించేవాడు. భగవంతుణ్ణి నేను ఎలా ఆనందింపచేయగలను, సంతృప్తిపరచగలను, అది మాత్రమే ఆలోచించేవాడు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాడు, నిజమునకు స్వీయేంద్రియ భోగమునకు అతడు ఏదియు కోరలేదు, తన కోసము తన ఇంద్రియాలని సంతృప్తిపరచు కోసము ఎన్నడు ఏది కూడా కోరేవాడు కాదు. సర్వేంద్రియములను అతడు భగవత్ సంబంధము కార్యములలో నిలిపి భక్తి యోగమున నెలకొలెను. ఏం చెప్పాడు, అన్ని ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన మనసు, ఆయన బుద్ధి, అన్నిటినీ, మన ఏంటి అండి 8 ఇంద్రియాలు, ఈ 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, మొత్తం 11 ఇంద్రియాలని కూడా నిరంతరం శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవని ఎలా చెయ్యాలా అందులోనే నిలిపి ఉంచేవాడు. ఆయనకు భౌతికమైన కోరికలు ఏమీ లేవు. ఇంకొకటి ఏం చెప్పాడు, కృష్ణానురక్తిని పెంపొందించుకొని భౌతికమైన వాంఛల నుంచి పూర్తిగా బయటపడుటకు ఇది ఏ మార్గము. మనకు కూడా ఎన్నో భౌతికమైన కోరికలు,
కోపాలు తాపాలు ఎన్నో ఇబ్బందులు మనకు అన్నీ ఉన్నాయి. కోరికలు ఒక్కటే కాదు, మనకు అనేక రకాల భావాలు ఉన్నాయి మన మనసులో. అన్నిటినీ కూడా మనం కృష్ణ సేవలో కనుక ఉపయోగిస్తే ఇవి అటువంటి అన్ని అనర్థాల నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన శుద్ధ భక్తుల యొక్క స్థాయిని ఎవరిని కూడా మన లాంటి సాధక భక్తులు అందుకోవడం కష్టం. మాలాంటి వాళ్ళకైతే కష్టము. మాతాజీ, నా గురించి నేను చెప్తున్నాను, అటువంటి గొప్ప శుద్ధ భక్తుల్ని ఎప్పటికీ అందుకోలేను. కానీ ఇక్కడ అంబరీష్ మహారాజు ఏం చేస్తున్నాడు, కేవలం ఆయన ఇంద్రియాలని మాత్రం కృష్ణ సేవలో ఉపయోగించడం వలననే శుద్ధ భక్తుడు అయ్యి భగవంతుడితో పాటుగా శుద్ధ భక్తులు అందరూ కూడా నిరంతరం ఆయననే స్మరించుకుంటూ ప్రతి ఒక్కరికి ఆయన కథలనే ఉదాహరణగా చెప్తూ ఆయనని ఆదర్శంగా తీసుకోమని ఆచార్యులు భగవంతుడు మనకి చెప్తూ ఉన్నారు. అంబరీష్ మహారాజు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నారు. ఆయన ఏం చేశాడు, మనము చెయ్యలేని గొప్ప కార్యం ఆయన ఏది చేసినట్టు ఇక్కడ చెప్పలేదు. అందరూ కూడా కలియుగంలో ఆచరించదగినది మాత్రమే మనకి చేసి చూపించాడు అంబరీష్ మహారాజు. అందుకనే పదే పదే చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఎగ్జాంపుల్ వస్తే అంబరీష్ మహారాజు ఎగ్జాంపుల్, ఎందుకంటే ఆయన 24 గంటలు ఆయన ఇంద్రియాలని కృష్ణ సేవలో ఉపయోగించాడు. అందువలన ఆయనకు ఎవరిలో ఉన్న అనర్థాలనైనా పోగొట్టుకోవచ్చు. అలాంటి శుద్ధ భక్తులకు అనర్థాలు ఉండవనుకోండి, ఇప్పుడు మనలాంటి సాధక భక్తులు మనలో ఉన్న అన్ని అనర్థాలని పోగొట్టుకోవాలంటే మీరు సన్యాసము తీసుకోక్కర్లేదు, ఇల్లు విడిచిపెట్టక్కర్లేదు, ముక్కు మూసుకొని తపస్సు చేయక్కర్లేదు. మనని ఎంతో టార్చర్ పెడుతున్నా కానీ, ప్రహ్లాద మహారాజు లాగా శిక్షలు గురి చేస్తున్నా కానీ అవన్నీ తట్టుకోని అవసరం లేదు. మనకు అటువంటి అంత కష్టాలు కూడా ఏం లేవు. మనకి మనకు అన్నీ ఉన్నాయి కాబట్టే ఈరోజు ఈ క్లాస్ వింటున్నాం. ఎవరికి కానీ కనీసం భోజనానికి కూడా లేకపోతే రేపు ఎలా అని ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా ఈ క్లాసుల్ని వినరు. మినిమం మన అన్ని రిక్వైర్మెంట్స్ అంటే మనకు కావాల్సిన అన్ని తీరాయి కాబట్టి మనం అందరం కూడా ఈ క్లాస్ వింటున్నాం. ఈ క్లాస్ వినే వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏమిటి, అంబరీష్ మహారాజుని ఫాలో అవ్వాలి. అంబరీష్ మహారాజుని ఎవరు ఫాలో అవుతారో మన ఇంద్రియాలన్నిటిని కృష్ణ సేవలో ఉపయోగిస్తారు వాళ్ళందరూ కూడా అటువంటి మనలో అన్ని అనర్థాల నుంచి కూడా బయటపడి శుద్ధ భక్తులు కాగలరు. శుద్ధ భక్తులు కావాలంటే ఒకటే ఒకటి, మన అన్ని ఇంద్రియాలని కృష్ణ సేవలో ఉపయోగించడం. ఎవరెవరు చేస్తున్నారు మాతాజీ, అలా మీరు ఇంతవరకు ఏ విధంగా ప్రయత్నం చేశారు చేయడానికి, ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు ఇక నుంచి? మాతాజీ హరే కృష్ణ, శుద్ధ భక్తుల యొక్క వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితం, వాళ్ళ సర్వేంద్రియాలు కూడా భగవంతుడికి అర్పితం చేశారన్నాక ఆ సాధనలోనే ఉండాలని, ఆ భగవంతుడిని ఆ శక్తినివ్వమని, ఆ బుద్ధినివ్వమని మనసారా కోరుకుంటున్నాం మాతాజీ అందరూ కోరుకుంటున్నాం కూడా. మాతాజీ. హరే కృష్ణ. మనము ప్రతిరోజు కూడా మనని మనం చెక్ చేసుకోవాలి మాతాజీ. నేను ఎంతవరకు నా సాధన చేస్తున్నాను, నేను నా అన్ని ఇంద్రియాలను ఉపయోగిస్తున్నానా, అనవసరమైన పనులకి అనవసరమైన విషయాలకి ఎంత కాలాన్ని వెచ్చిస్తూ ఉన్నాను అని ఎప్పటికప్పుడు మనని మనం చెక్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి. చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది అందరు ఎలా ఉన్నారు శుద్ధ భక్తులు, నేను ఎలా ఉన్నాను అని. అందుకని భక్తుల సాంగత్యంలో ఉంటూ మనం ఎంతవరకు సేవ చేస్తూ ఉన్నామో ప్రతిరోజు మనని మనం చెక్ చేసుకుందాం. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ మాతాజీ అంబరీషుడు సంవత్సరం మొత్తం అంబరీష్ మహారాజు ఒక సంవత్సరం అంతా ఏకాదశి చేసిన తరువాత, ఏకాదశి వ్రతాన్ని పాటించిన తరువాత దూర్వాస మహాముని వస్తాడు కదండి. దూర్వాస మహాముని కోపం తెప్పించడం వల్ల, ఆయన కోపం రావడం వల్ల, యాక్చువల్ గా ఆయన ఏం కోపం తెప్పలేదు, ఆయన కోపం రావడం వల్ల ఆయన్ని సంహరించడానికి ప్రయత్నం చేశాడు కదా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సుదర్శన చక్రం వెంట పడుతూ ఉందని దూర్వాస మహాముని ముల్లోకాలని తిరుగుతూ ఉంటాడు. ముల్లోకాలని తిరిగి మళ్ళీ అంబరీష్ మహారాజు దగ్గరికి వచ్చేలోపు ఇంకొక సంవత్సర కాలం గడిచిపోతుంది. ఆయన పాపం ఇంకో సంవత్సరం మొత్తం కూడా ఉపవాసంలోనే ఉంటాడు. అలానే ఆయన ఎక్కడ ప్రదేశంలో నిలబడ్డాడు అక్కడే అలానే నిలబడి ఉండిపోతాడు. ఆ తరువాత దూర్వాస మహాముని క్షమించమని అడిగిన తరువాత ఆ సుదర్శన చక్రం ని భగవంతుడు ఉపసంహరించుకున్న తరువాతనే అప్పుడు ప్రసాదం తీసుకుంటాడు. అంటే 2 సంవత్సరాలు ఏకదాటిగా ఆయన ఉపవాసం చేశాడు, అది కూడా నిలబడే ఉన్నాడు. అంత గొప్ప భక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి అంబరీషుడికి, అంటే
కేవలం తన ఇంద్రియాలని కృష్ణ సేవలో ఉపయోగించడం వలన మాత్రమే అంత శుద్ధ భక్తుడయ్యాడు. హరే కృష్ణ మాతాజీ, కొత్త సంగతులు తెలుసుకున్న మాత మనము గురువు ఏం చెప్పాడో, గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలి. అంతేకాని గురువు చెప్పింది కాకుండా మన పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, బంధువులని కొత్త కొత్త నియమాలు, కొత్త కొత్తవి చెప్తూ ఉంటారు. వాళ్ళ ఎవరి కూడా మనము పాటించకూడదు. ఎందుకంటే మనకి మన ఆచార్యులు చెప్పింది పాటిస్తే చాలు. మనం ఎప్పుడైనా ఒక విధానాన్ని పాటించామనుకోండి, ఆ విధానంలో ముందుకు వెళ్తాం. ఈ రోజు మనం ఏకాదశి చేసి రేపు ఎవరో సోమవార వ్రతం చెప్పారండి, సోమవార వ్రతం చేస్తే ఏమవుతుంది? ఈ రోజు అరే ఏకాదశి చేసి రేపు సోమవార వ్రతం చేయగలమా? అలా చేయలేము. అప్పుడు ఏం చేస్తామంటే, కొత్త కొత్తవి మనము యాడ్ చేసుకోవడం వల్ల మన ఉన్న భక్తి నశిస్తుంది. అంటే మనం ఏది కూడా ఫాలో అవ్వకపోతే ఎందులోనూ మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. అందుకే ఒకటి ఫాలో అవ్వండి, ఆచార్యులు చెప్పింది ఉన్నది ఉన్నట్టు ఫాలో అయితే, చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే ఖచ్చితంగా మనం భక్తిలో పురోగతి చెందుతాం. కానీ మనం కొత్త కొత్తగా సృష్టించుకోకూడదు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, చాలా దండవత్తనాలు. మాతాజీ, ఇట్లా ఈ నియమాలు పాటించడం చాలా ఈజీగా అనిపిస్తుంది మాతాజీ. ఇంక దేని మీద ఇది అవ్వకుండా చాలా సింపుల్ అనిపిస్తుంది మాతాజీ. ఇవన్నీ పాటిస్తా ఇట్లా చేయటం. అవును మాతాజీ, సింపులే. మనలాంటి కలియుగంలో ఉన్న సాధక భక్తుల కోసమే అంబరీష్ మహారాజ్ యొక్క కథని మనకి ఉదాహరణగా ఎప్పుడు తీసుకుంటారు ఆచార్యులు. అందుకంటే మనం అలాంటి శుద్ధ భక్తుల్ని మనము అనుసరించలేము. అందుకని ఇలాంటి భక్తులు మనకి అనుకూలంగా ఉంటే అంబరీష్ మహారాజు యొక్క కథ అని, ఆయన ఆచరణ కానీ మనకి ఎంతో ఉపయోగం మాతాజీ. మనం అదే చెయ్యగలం, వేరే ఇంకేది చెయ్యలేము. హరే కృష్ణ మాతాజీ, హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. రోజు కొత్త సంగతి తెలుసుకున్న మాతాజీ, అంబరీష్ మహారాజు ఏకాదశి ప్రతి 15 రోజులకు ఒకసారి ఉంటున్నారన్న భావనలో ఉన్నాం గాని, ఇలా సంవత్సరం పొడుగుతూ ఉండి మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా ఉన్నారని కొత్త సంగతి తెలుసుకున్న మాతాజీ. ఎంత గొప్ప శుద్ధ భక్తుడు మాతాజీ, ఆయన గురించి విని మేమంత ధన్యులమయ్యాం మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు సంవత్సరంలో వచ్చిన ఏకాదశులు చేశారా? సంవత్సరం అంతా ఏకాదశి వ్రతమా? సంవత్సరంలో వచ్చిన సంవత్సరం అంతా ఏకాదశి వ్రతం. ఓకే మాతాజీ. మాతాజీ ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి, అప్పుడు కృతయుగంలో ఉన్న కాలానికి ఏమన్నా తేడా ఉందా మాతాజీ? లేదు ప్రభుజీ, అక్కడ మనిషి యొక్క ఆయుర్దాయం ఎక్కువ. కానీ అవును. కృతయుగంలో అయినా మనకైనా ఈ భూమి మీద సమయం ఒకటే. సరే కృష్ణ. వేరే ఇప్పుడు ఉన్నత లోకాలకి వెళ్తూ ఉంటే వాళ్ళ సమయం మన సమయానికి వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈ భూమి మీద ఉన్నంత కాలము ఏ యుగంలో అయినా సమయం ఒకటే, అందులో ఏ వ్యత్యాసం ఉండదు. అరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు సంవత్సరం అంతా ఏకాదశి అంటే ఎప్పుడు వచ్చేటట్లే కదా, మాసానికి 2 సార్లు ఏకాదశి అంతే కదా అది అది మాతాజీ. మనం మాత్రం అలా పాటిస్తాం మాతాజీ. కానీ అంబరీష్ మహారాజు సంవత్సరం అంతా పాటించాడు, ఓన్లీ ఏకాదశి రోజు కాదు, సంవత్సరం అంతా ఏకాదశినే. ఆయనకి అంటే భోజనం చేయకుండా, భోజనం చేయకుండా, మంచినీళ్ళు కూడా తాగలేదు. అలా ప్రతిసారి ఉన్నారని చెప్పలేదు. ఆ దూర్వాస మహాముని వచ్చినప్పుడు ఆ సందర్భంలో మాత్రం ఆయన సంవత్సరం అంతా ఏకాదశి పాటించారు.